కుట్రదారు జగనే అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. ఇది ఈనాడు బ్యాన్ రైటం. వాస్తవానికి నిన్న ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన వెలగపూడి సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, కేబినెట్లో జరిగినటువంటి చర్చలు కానీ, అలాంటివేమి బ్యాన్ రైటమ్గా ప్రధానంగా పత్రికలో కనిపించలా. పూర్తిగా అటు ఆంధ్రజ్యోతి, ఇటు ఈనాడు కూడా కాకినాడ సీపోర్ట్ చుట్టూ జరిగినటువంటి వ్యవహారాన్నే బ్యాన్ రైటమ్గా ఇచ్చాయి. కాకినాడ సీపోర్ట్లో అసలు వివాదం ఎక్కడ మొదలైంది? రేషన్ బియ్యం తరలించేస్తున్నారని, రేషన్ బియ్యం అక్రమాలకు కాకినాడ అడ్డాగా మారిందని, కాకినాడ కేంద్రంగా రేషన్ మాఫియా నడుస్తుందని కాకినాడ చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన బంధువులు ఈ రేషన్ మాఫియా ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని కథ అక్కడ మొదలైంది. కానీ ఎక్కడ తేలుతుందంటే, కాకినాడ సీపోర్ట్లో ఆస్తుల వ్యవహారం, వాటాల వ్యవహారంలో కేవీ రావు అనే కాకినాడ సీపోర్ట్ సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ సంబంధించిన వాటాలను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించి వైఎస్ఆర్సీపీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న కంపెనీల్లోకి మార్చుకున్నారు, అనేక రకాలుగా భయపెట్టి వాటాలను కాజేశారు. ఇది ఈరోజు కథ ఇక్కడికి మళ్ళీంది. ఎక్కడో రేషన్ బియ్యం ధర మొదలయ్యి వాటాల వ్యవహారం వరకు వచ్చింది. ఇది ఎక్కడితోనే ఆగుతుందా, ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది కీలకమైన వ్యవహారం. వాస్తవానికి కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అందులో వాటాలు ఎవరు కొనుక్కున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు చేసుకున్నారు అన్నది 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం. అందులో వాటాల లావాదేవీల విషయంలో తప్పొప్పులుంటే సంబంధిత యజమాని కేవీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావు ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉండాలి. కానీ ఆయన ఏమంటున్నారంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను బెదిరించి లాక్కుంది, కానీ అప్పుడు నేను భయపడ్డాను, భయపెట్టి ఇప్పుడు అధికారం మారిన తర్వాత కేసు పెడుతున్నాను అంటూ ఏపీసీఐడికి రాతపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసినటువంటి ఈ కేసులో నిందితులు చూడండి, A1 వై విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, అదేవిధంగా వి విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకుడు ఎంపీ, A3 పి శరత్చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డికి అల్లుడికి సోదరుడు, అరబిందో సంస్థలో గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా నిందితుడిగా జైలుకి వెళ్ళొచ్చి తర్వాత ఎప్రూవర్గా మారినటువంటి వ్యక్తి, పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి లీగల్ సంబంధించినటువంటి కంపెనీ, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులు. అసలు వాటాలు తీసుకున్నది ఎవరు? అరబిందో కంపెనీ, వీళ్ళు A5. మిగతా వైవి సుబ్బారెడ్డి కొడుకు, సాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి, శ్రీధర్ ఇలాంటి వాళ్ళందరూ A1, A2, A3, A4గా ఉన్నారు. వీళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్లు ఐపీసీ 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34, అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ 111 కూడా దానికి జోడించారు. ఇవి సెక్షన్లు అంటే మోసపూరితంగా భయపెట్టి బెదిరించి కేవీ రావు నుంచి వాటాలని అరబిందో సంస్థకి బదలాయించారు, 41.12% వాటాలని అక్రమంగా కాజేశారు. ఇది అభియోగం. కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు 6 నెలల తర్వాత, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలకు ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఏపీసీఐడి కేసు పెట్టింది. కేసులో ఇప్పుడు విక్రాంత్ రెడ్డి సహా, సాయిరెడ్డి సహా నిందితులందరినీ చేర్చారు. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది ఒక కొత్త ఆనవాయితీకి ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసినట్టుగా మారుతోంది. ఇప్పటివరకు రాజకీయాలు కేవలం కేసులు, నాయకులు, వీళ్ళు చుట్టూ తిరిగినాయి. ఇప్పుడు కంపెనీల వరకు వచ్చింది. కేఎస్పిఎల్ అనే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కాకినాడ సీపోర్ట్ అనేది ADB ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997 నాటికి ఆ పోర్ట్ని పూర్తి చేసింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్గా దాన్ని పిలుస్తారు. ప్రభుత్వమే ప్రభుత్వ డబ్బులతో అప్పులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత అదే చంద్రబాబు 1999 కేవీ రావుకి ప్రైవేటు పరం చేశారు. చంద్రబాబు హయాంలోనే నిర్మాణం పూర్తయితే ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి పోర్టుని కేవీ రావు అనే వ్యక్తి పేరుతో బదలాయించేశారు ఆ కాకినాడ సీపోర్ట్ మీద. ఎందుకు? అక్కడ సీపోర్ట్లో వచ్చేటువంటి వాటాల్లో
22% రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేలాగా. సీపోర్ట్లో వచ్చినటువంటి వాటాల్లో 22% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, మిగతా 78% కేఎస్పిఎల్ కేవీ రావుకు సంబంధించినటువంటి సంస్థ తీసుకుంటుంది, ఆ కాకినాడ సీపోర్ట్ని నిర్వహిస్తారు. ఎప్పుడైనా పోర్టు కట్టడానికే డబ్బులు కావాలి, నిర్వహణ ఇప్పుడైనా సులువే. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే కట్టడానికి ప్రభుత్వ డబ్బులతో పెట్టింది, నిర్వహణ మాత్రం కేవీ రావుకి అప్పగిచ్చింది. దాని మీద చాలా పెద్ద వివాదాలు జరిగినాయి. కేవీ రావు అనేటువంటి వాళ్ళు చంద్రబాబు బినామీ, చంద్రబాబు ముసుగులో కేవీ రావు అనేటువంటి వ్యక్తిని పెట్టి చంద్రబాబే ఈ కథంతా నడిపిస్తున్నాడు అంటూ అప్పట్లో చాలా చాలా పెద్ద వివాదం నడిచింది, కోర్టుల వరకు వ్యవహారం వెళ్ళింది. ఆ తర్వాత కోర్టులు ఏం చేస్తాయో మనకు తెలుసు. కానీ కేవీ రావు అనేటువంటి వ్యక్తి 2014 నుంచి 2019 మధ్య, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, కాకినాడ సీపోర్ట్లో లాభాలు లేవు నష్టాలు వచ్చాయి అనే పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టాల్సిన 22% వాటాలను కట్టకుండా మింగేశారు. చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించుకుని కేవీ రావు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 22% వాటాలని చెల్లించకుండా అక్రమంగా కాజేశారు అని 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేవీ రావుని బెదిరించింది. 1999 కేఎస్పిఎల్ ఏపీ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది, దాని ప్రకారంగా కేఎస్పిఎల్ స్థూల రాబడిలో 22% రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ నేపథ్యంలోనే 2014-19 మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యవహారాలపైన వైకాపా ప్రభుత్వం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పితో ఆడిట్ చేయించింది. కేఎస్పిఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో నివేదిక సమర్పించింది. తప్పుడని కేవీ రావు ఆరోపిస్తున్నారు. కానీ 965 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధుల్ని, ఒకటి అరా కాదు 965 కోట్లు, ఏకంగా కాకినాడ సీపోర్ట్ కేంద్రంగా కేవీ రావు మింగేశారు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కాజేశారు అంటూ ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. అదే ఆడిట్ రిపోర్టే తప్పని ఇప్పుడు కేవీ రావు అంటున్నారు. ఏమైనా కానీ ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. ఆడిట్ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ఆ లెక్కల్ని ఆధారంగా చూసుకుని నన్ను బెదిరించి నా వాటాల్ని కాజేశారు అన్నది ఇప్పుడు కేవీ రావు చేస్తున్నటువంటి అభియోగం. కథ చాలా కొత్త కొత్త మలుపులు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద వ్యవహారం ఇది. ఒకటే కాదు, కాకినాడ సెజ్తో సహా అనేక రకాలు. కాకినాడ సెజ్లో 48.74% వాటాలను తమ నామినీల పేరిట బదిలీ చేయాలని విక్రాంత్ రెడ్డి 2020 మే నెలలో బెదిరించారు. కరోనా పీక్లో ఉన్నటువంటి టైంలో 12 కోట్లకు వాటాలు అమ్ముతున్నట్టు ఒప్పంద పత్రం రూపొందించి 2020 అక్టోబర్ 12 దానిపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ వాటాల బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అరబిందో సంస్థ కాకినాడ సెజ్లో వాటాదారుగా మారింది. అదే సమయంలో కాకినాడ సెజ్లో జిఎంఆర్ గ్రూప్నకు ఉన్న వాటాలను అరబిందో కొనేసింది. దీంతో మొత్తం 100% వాటాలు అరబిందో పరమయ్యాయి. ఇది చాలా, కాకినాడలో రేషన్ బియ్యంతో మొదలైనటువంటి ఈ తేనెతుట్ట కాకినాడ సెజ్ వరకు సాగుతుంది. కాకినాడ సెజ్ అంటే చాలా పెద్ద వ్యవహారం, 8,000 ఎకరాల భూమి ముడిపడినటువంటి వ్యవహారం. ఇది చాలా దూరం వెళ్ళబోతుంది, చాలా చాలా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కీలకమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీల్లో వాటాల బదిలీల విషయం మీద జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఏకంగా సిఐడి కేసు నమోదు చేసి దీని మీద విచారణ చేసి ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటుందా, ఎవరిని అరెస్ట్ చేస్తుంది, ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది పక్క పెడితే, రాజకీయంగా ఇప్పుడు కేవలం రాజకీయ పార్టీల వ్యవహారాలతో ప్రమేయం కాకుండానే కంపెనీల విషయాల్లో కూడా, కంపెనీల్లో ఏ రకంగా అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరు ఎలా ఎలా వాటాలని బదిలీ చేయించుకుంటారు, ఆ బదిలీ చేసిన వాటాల మీద అధికారం మారితే ఎలాంటి చర్యలు ఉంటాయి అనేటంత వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వచ్చింది. చాలా దూరం మళ్ళేటట్టుగా అవకాశం కనిపిస్తుంది.